హైవేస్, అటు కోడి పందాలు ఎక్కడ ఏపీలో, తెలంగాణలో గాలిపటాలు. అఫ్కోర్స్ తెలంగాణలో కొన్ని చోట్ల కోడి పందాలు, ఏపీలో కూడా కొన్ని చోట్ల వచ్చేసి గాలిపటాలు ఎగరేస్తూనే ఉన్నారు. ఈ మూమెంట్లో నిన్న ఇద్దరు పిల్లలు చనిపోయారు తెలంగాణలో. ఒకళ్ళేమో గాలిపటం ఎగరవేస్తున్న మూమెంట్లో ఆ గాలిపటం కరెంటు తెగ చిక్కుడు సమేత జరిగితే కరెంటు తెగ పాపం పట్టుకున్నారు, షాక్ కొట్టింది. అలా ఒక పిల్లడు చనిపోయారు. ఇంకొకరు గాలిపటం ఎగరేస్తూ ఆ బిల్డింగ్ మీద జారి కింద కూడా ఒకరు చనిపోయారు. జస్ట్ ఒక 25 రోజుల క్రితం ముంబైలో ఈ గాలిపటం ఎగరేశారు. ఆ తాడు ఎక్కడ చిక్కుపోయింది దాన్ని అలాగే వదిలేశారు. కానిస్టేబుల్ వస్తున్నాడు, ఆ తాడు ఇదైపోయి చనిపోయాడు ఒక స్పాట్లో. మన దగ్గర కూడా ఈ ఏవైతే గాలిపటలు ఎగరేసిన దారాలు ఉన్నాయో, చైనా మాంజ దిక్కుమాన్లు, వాటి వల్ల చిక్కుని ఇక్కడ కూడా పాపం ఎవరికి గాయాలని. ఇది గాలిపటాలకు సంబంధించి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు. దయచేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. గాలిపట పోయింది వదిలిపడండి. అండ్ మీరు వాడే దారాలు ఏవైతే ఉన్నాయో అవి చైనాగా వాడకండి. అండ్ వాటిలో కావాలని కొంత నార్మల్ దారానికే ఆ గాజుని మెత్తగా నూరి మైదాలో రాసి చేతులు గ్లౌజ్ లాంటి పెట్టుకుని దానికి రాస్తారు. అదేంటంటే వేరే గాలిపటాలు తెంచాలి తెంచాలని. అరే నాయన ఇంకా దారుణం రాబాబు, దయచేసి చేయకండి అట్లు. కమింగ్ టు ఏపీ, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కోడి పందాల మీద పోలీసులు ఆంక్షలు పెట్టున్నారు. అయినా సరే జరిగే చోట జరుగుతూనే ఉంటాయి. ఇలా ఏలూరులో కూడా మరి అక్కడ మామూలు ఇవ్వలేదో లేదన్నప్పుడు లోకల్గా ఉండో లేదన్న ఫోర్సెస్ రెండో తెలియదు, కానీ పోలీసులు వీఆర్ ఆన్ డ్యూటీ అన్నట్టుకు వెళ్ళారు కోడి పందాల నివసించడానికి పట్టుకోవడానికి. ఆ మౌంట్లో అటు ఇటు కొంతమంది పరిగెట్టారు. అలా ఒక అతను వచ్చేసి ఆ అల్లడానికి అది హెల్త్ ఇష్యూస్ అట, స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయాడు. లాస్ట్ ఇయర్ వచ్చేసి కోడి పని నిర్వహిస్తున్న మూమెంట్లో ఆ కోడికి కాలు కట్టిన కత్తి ఉంటుంది అది గుచ్చుకొని కొంత ఒకరిని చనిపోయాడు. సో చూసుకోండి, కోడి పందాలు నిర్వహించడం తప్పు, అయినా సరే నిర్వహిస్తూనే ఉన్నారు. బట్ కంగారులో లేనిపోని విధంగా పరిగెడతారు, ఇష్టం చేయటాలు చేసి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. అండ్ ఈ కోళ్ళు కత్తులు కట్టి కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాస్ట్ జరిగిన తప్పిదలు ఈరు జరగకుండా చూసుకోండి. అండ్ కోడికి కత్తి కట్టి కోడి పందాలు నిర్వహించడం అంటే ఖచ్చితంగా అది పెద్ద తప్పు. అండ్ ఆ రకంగా అంటే జంతువుని వేధించడం కింద వచ్చింది, శిక్ష కూడా పడింది మీకు. నెక్స్ట్ మన తెలంగాణ కానీ ఏపీ కానీ పిల్లలు ఎలా అంటే గాలిపటలు ఎక్కడైనా చిక్కున్నాయంటే వెళ్ళి ఈడిపించుకోవడానికి వస్తూ ఉంటారు. వేరే గాలిపటలు అంటే మరింత ఇంట్రెస్ట్ అనమాట. దయచేసి అలా గనక మీ పిల్లలు వెళ్తుంటే చెప్పండి, అరే అంతకైతే ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా ఇంకో నేర్చుకో. అంతే తప్ప ఇలా వేరే వాళ్ళు గాలిపట అక్కడ చిక్కుకుపోతే దాన్ని తీసుకొద్దని మాత్రం వద్దని చెప్పండి. ఎందుకంటే ఆ వెళ్ళే మూమెంట్లో జారి పడతలు కావచ్చు, అక్కడ ఏమైనా కరెంటు పోల్స్ ఉంటే షాక్ కొడతలు రకరకాలుగా జరుగుతాయి. అండ్ స్టార్టింగ్ చెప్పి ఇప్పుడు కూడా చెప్పండి, దయచేసి మీరు వాడే దారాలకి ఈ గాజు పింగులు పుయ్యటాలు చైనా మాంజాలు వాడతారు ఇటువంటి దయచేసి చేయకండి. దయచేసి రోడ్డు మీద వెళ్ళేవాడు కొంచెం జాగ్రత్త నెమ్మదిగా వెళ్తూ ఉండండి, నడుచుకుని వెళ్ళే వాళ్ళైనా బండి మీద వెళ్ళేవాళ్ళండి. ఎందుకంటే ఎక్కడ ఏది ఎలా ఉందో తెలియటం లేదు దారాల విషయంలో.